హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్ విజయవాడ లొకేషన్స్లో ఉన్నటువంటి హెచ్సిఎల్ క్యాంపస్లో పంచడానికి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి తెలుగు వారికి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను ఈ మధ్య కాలంలో జాబ్ పొందడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా మారింది మీకు డిగ్రీ అండ్ రెజ్యూమే లేకపోయినా కూడా రీలెవల్లో ఉన్నటువంటి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్కి మీరు అప్లై చేసి ఫ్రీగా టెస్ట్ రాసి సింపుల్గా జాబ్ అయితే పొందవచ్చు రీలెవల్ వారు ఇప్పటి వరకు లెవెన్ హండ్రెడ్ ప్లస్ జాబ్స్ని డెలివర్ చేశారు సెవెంటీ ఫైవ్ క్రోర్ వాచ్ చేసేటువంటి జాబ్స్ని వరకు డెలివర్ చేయడం జరిగింది అలాగే ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యన రీలెవల్ సెలెక్ట్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు రీ లెవెల్లో ఉన్నటువంటి లెవెన్ డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించి మనకి కొత్తగా కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీరు టెస్ట్ రాసి పాస్ అవ్వకపోతే ఈ కోర్సెస్ తీసుకొని అప్ స్కిల్ చేసుకొని అప్పుడు మీరు టెస్ట్ రాసి మంచి జాబ్ అయితే పొందవచ్చు సో ఈ కోర్సెస్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత రీ లెవెల్కి సంబంధించిన అడ్మిషన్స్ టీం వాళ్ళు ఆన్లైన్ మీటింగ్కి సంబంధించి ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది సో మీరు దేనికి సంబంధించి అప్ స్కిల్ అవ్వాలనుకుంటున్నారనేది వారితో చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా దీనికి సంబంధించి కోర్సెస్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందవచ్చు అలాగే కోర్సెస్ తీసుకొని మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఇప్పుడే అప్లై చేయండి ఫ్రెండ్స్ మనకి హెచ్సిఎల్ నుండి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే విధంగా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు హెచ్సిఎల్ టెక్బీ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ద్వారా జస్ట్ ఇంటర్ పాస్ అయినటువంటి వారికి వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి అదే సంస్థలో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హెచ్సిఎల్కి సంబంధించిన ఈ రిక్రూట్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది జస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ మార్క్స్తో ఇంటర్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి హెచ్సిఎల్ కంపెనీలో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగిందండి ప్రీవియస్గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ హెచ్సిఎల్ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్ హెచ్సిఎల్ టెక్బీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్నటువంటి చాలామంది క్యాండిడేట్స్ సెలెక్ట్ కావడం జరిగింది మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇంకా మనకి యాక్టివ్లోనే ఉంచారు గూగుల్లో కూడా హెచ్సిఎల్ టెక్బీ ప్రోగ్రామ్ వాళ్ళు యాడ్స్ అయితే ఇస్తున్నారు సో దట్ మీన్స్ దట్ స్టిల్ మనకి ఇంకా అప్లికేషన్స్ అయితే వారు కోరుతున్నారని అర్థము కాబట్టి ఇంకా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే ఇప్పుడు పెట్టుకోండి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక రిక్రూట్మెంట్ ద్వారా మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారండి ట్రైనింగ్ పీరియడ్లో నెలకి మీకు పదివేల రూపాయలు స్టైఫెండ్ రూపంలో శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది మీకు ట్రైనింగ్ పీరియడ్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు హెచ్సిఎల్ కంపెనీలోనే టూ జాబ్ రోల్స్కి సంబంధించి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సో వీటికి సంబంధించిన శాలరీ ప్యాకేజ్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ జీరో నుంచి టూ పాయింట్ టూ జీరో ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఉంటుంది అలాగే దీనితో పాటు మీరు ఇందులో ట్రైనింగ్ తీసుకుంటూనే హెచ్సిఎల్లో ఇందులో జాబ్ చేస్తూనే హెచ్సిఎల్ కంపెనీ వారు ఆఫర్ చేసినటువంటి బిట్స్ పిలాని అలాగే యామిటీ యూనివర్సిటీ అలాగే శాస్త్ర యూనివర్సిటీ లాంటి ఈ పర్టికులర్ పెద్ద పెద్ద రిప్యూటెడ్ యూనివర్సిటీస్లో మీరు డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మీరు సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత హెచ్సిఎల్లో మీకు ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మనకి ఇండియాలో ఉన్నటువంటి విజయవాడ హైదరాబాద్ బెంగళూరు నాగపూర్ చెన్నై నోయిడా లక్నో మధురై లాంటి ఈ పర్టికులర్ సిటీస్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను ట్వెల్వ్ మంత్స్ మనకి ఈ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో ఈ ట్వెల్వ్ మంత్స్ మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు సో ఈ ట్వెల్వ్ మంత్స్ పీరియడ్లో నెలకి మీకు ఇక్కడ టెన్ థౌజండ్ రూపీస్ స్టైఫెండ్ రూపంలో మీకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ట్రైనింగ్ లొకేషన్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు హైదరాబాద్ విజయవాడతో పాటు నోయిడా లక్నో మధురై చెన్నై నాగ్పూర్ బెంగళూరు లాంటి సిటీస్ అయితే ఉంటాయి మీరు ఏ సిటీని అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీరు దానికి సంబంధించినటువంటి సిటీలోనే ఆ పర్టికులర్ క్యాంపస్లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్వెల్వ్ మంత్స్ డ్యూరేషన్లో మీకు ఇచ్చేటువంటి స్టైఫెండ్ ఏంటి జాబ్ డీటెయిల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ యూ విల్ బిగిన్ వర్కింగ్ యాజ్ ఏ ఫుల్ టైమ్ అసోసియేట్ ఆర్ ఐటీ సర్వీసెస్ ప్రొఫెషనల్ విత్ ఏ స్టార్టింగ్ శాలరీ ఆఫ్ వన్ పాయింట్ సెవెన్ టు టూ పాయింట్ టూ ల్యాక్ పర్యానం అని చెప్పేసి ఇచ్చారనమాట ఇదే సంస్థలో మీకు అసోసియేట్గా కానీ లేదా ఐటీ సర్వీసెస్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్గా ఈ రెండింటిలో ఏదో ఒక జాబ్ రోల్ అనేది మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది దీనితో పాటు మీకు ఇక్కడ హెచ్సిఎల్ వారు హెల్త్ కేర్ బెనిఫిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కావచ్చు రొటీన్ హెల్త్ చెకప్స్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే రేంజ్ ఆఫ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా మీకు ఆఫర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు విత్ సిక్స్టీ పర్సంటేజ్ ఆఫ్ మినిమం పర్సంటేజ్ కలిగినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి టూ రోల్స్ ఉంటాయి ఐటీ సర్వీసెస్ అని అసోసియేట్స్ అని చెప్పేసి ఉంటాయి మీకు ట్వెల్వ్ మంత్స్ పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో మీకు ఐటీ సర్వీసెస్కి సంబంధించి కానీ లేదా అసోసియేట్స్గా కానీ ఏదో ఒక జాబ్ రోల్ని ఆఫర్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఒక బేసిక్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దే విల్ అండర్ ఏ బేసిక్ కెరియర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ అండ్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఇక్కడైతే ఈ త్రీ టాపిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే హెచ్సిఎల్కి సంబంధించి వారు హైదరాబాద్ లొకేషన్కి కానీ లేదా విజయవాడ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్సిఎల్ క్యాంపస్కి మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి రమ్మండడం జరుగుతుంది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే రాయాలి మనకి ఎగ్జామినేషన్ కూడా మనకి హెచ్సిఎల్ క్యాంపస్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదా మీరు ఆన్లైన్లోనే మీరు ఇంట్లోనే ఉండి రాసే ఛాన్స్ కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమమ్ మనకి హెచ్సిఎల్ క్యాంపస్లోనే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట అక్కడే మీకు ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ టూ రౌండ్స్లో మీరు కనుక క్వాలిఫై అయితే మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు ఐ మీన్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు అనమాట అయితే మీరు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఈ పర్టికులర్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయ్యి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అయితే వన్ ల్యాక్ రూపీస్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు సో మీకు వన్ ల్యాక్ అనేది మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ స్టైఫెన్ రూపంలో టెన్ థౌసండ్ రూపీస్ మీకు శాలరీ అనేది పే చేస్తున్నారు కాబట్టి మీరు పే చేసినటువంటి ఒక వన్ ల్యాక్ కూడా మీకు రిటర్న్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయాలి అంటే అప్లై అనేటువంటి ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి కాలింగ్ క్లాస్ ట్వెల్వ్ స్టూడెంట్స్ ఫర్ ఫుల్ టైమ్ ఐటీ జాబ్స్ ఎట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇచ్చారు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ నవ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అలాగే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఇవ్వండి అలాగే మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి సిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి అలాగే సెలెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి అలాగే మీకు సంబంధించిన బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అవుట్ అయ్యేటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు అన్నట్లుగా ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ టూలో పాస్అట్ అయినటువంటి వారు ట్వంటీ వన్లో అవుట్ అయినటువంటి వారు అండ్ ట్వంటీ వన్ కంటే ముందు పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ రెండు ఏ ఉండేవి ఇప్పుడు మనకి ట్వంటీ వన్ కంటే ముందు పాస్ అయినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు అని ఇచ్చారు ట్వంటీ త్రీలో అవుట్ అయ్యేటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఈ విధంగా మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీకు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అంత అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఈ క్యాప్చర్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయాలి తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది తర్వాత మీకు లాగిన్కి సంబంధించి వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వస్తుందన్నమాట సో దీనిపైన క్లిక్ చేసి అంటే మీకు వచ్చినటువంటి ఈమెయిల్ ఏదైతే ఉంటుందో వెరిఫికేషన్కి సంబంధించి ఆ ఈమెయిల్ ద్వారా వెరిఫికేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి మిగిలినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఫీ అయితే లేదు మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసి ఎగ్జామినేషన్ రాసి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినట్లయితే ఆ తర్వాత మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్పుడు మీరు ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత వన్ ల్యాక్ రూపీస్ మీరు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫీ కింద పే చేయాల్సి ఉంటుంది మీకు ఎవ్రీ మంత్ అండ్ రూపంలో టెన్ థౌసండ్ రూపీస్ మీకు అండ్ రూపంలో శాలరీ అనేది కంపెనీ వారి పే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు ఈ పర్టికులర్ ట్రైనింగ్ తీసుకుంటూ సంస్థలో పనిచేస్తూనే శాస్త్ర యూనివర్సిటీ యామిటీ యూనివర్సిటీ బిట్స్ పిల్లల లాంటి ఈ పర్టికులర్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్లో మీరు హయర్ ఎడ్యుకేషన్ లైక్ డిగ్రీ కావచ్చు బీటెక్ డిగ్రీ కావచ్చు ఇలాంటివి ఏమైనా వాళ్ళు ఏదైతే చేపిస్తారో మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇంత మంచి ఆపర్చునిటీ చాలా చిన్న వయసులోనే ఒక మంచి సంస్థలో రిప్యూటెడ్ సంస్థలో జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం జస్ట్ గివే ట్రై అండి ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా కాబట్టి ఒకసారి ట్రై చేయండి చాలామంది మన ఛానల్ ద్వారా ప్రీవియస్గా అప్లై చేసుకున్నటువంటి వారు సెలెక్ట్ కావడం జరిగింది ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి వారికి ఇది చాలా యూజ్ అవుతుంది వారికి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ గైస్